నా దగ్గర ఎలక్షన్స్ వచ్చాయి. నా దగ్గర 47,000 మంది ఓట్లు ఉన్నారు దళితుల ఓట్లు. వాటిని కన్నేసిడిగా ఈ ఈటల అంటే ఓడగొట్టాలంటే ఏం చేయాలని చెప్పి లెక్కేసుకొని 47,000 ఓట్లు దళితులకు ఉన్నాయి. దళిత కుటుంబానికి 15 లక్షల రూపాయలు చొప్పున ఇస్తాను దళిత బంధు. గొల్ల కుర్మలకి ఓట్లున్నాయి 35,000 ఓట్లు ఉన్నాయి నా దగ్గర. ఈ గొల్ల కుర్మలకేమో 1,25,000 రూపాయలు గొర్రెలకు పైసలు. వీళ్ళని పిలిచిండు కొమ్మరండి మల్లన్న ఎర్రవ్. కొమ్మరండి మల్లన్న దగ్గర నుంచి పసుపు బియ్యం తీసుకొచ్చిండ్రు, కంకణాలు తీసుకొచ్చిండ్రు. ఈ పసుపు బియ్యము కంకణాలు చేతిలో పెట్టి 1,25,000 రూపాయల చెక్కులు బ్యాంకులో వేసి గొల్ల కుర్మల ఓట్లన్నీ ప్రమాణం చేయించుకున్నారు నౌజరాబాద్. అంటే వాళ్ళకు గొల్ల కుర్మల మీద ప్రేమ కాదు సుమా, గొల్ల కుర్మల ఓట్ల మీద ప్రేమ. కాబట్టి 47,000 మంది దళితులు 15 లక్షల రూపాయలకు మంచి పాస్ పుస్తక ఇష్యూ చేసిండు, మంచి డిడి ఇచ్చిండు, అందరినీ తీసుకుపోయి మంచి పోషమ్మ గుళ్ళ కాడ మైసమ్మ గుళ్ళ మీద ప్రమాణం చేయించాడు. మీకు 15 లక్షల రూపాయలు చొప్పున డిడి ఇస్తాను, ఇక ఎలక్షన్ తెల్లని మీరు డ్రా చేసుకోవచ్చు, మీరు మాకే ఓటేయాలి, నువ్వు ఓటు ఎవరికి ఇస్తావు నాకు తెలుస్తా అని చెప్పి భయపెడితే మంచిగా పోయి గుద్దిండు. అందరు గుద్దలే, అందరు గుద్దే నీకు ఇవ్వబోతుంది కానీ మంచిగా వీళ్ళని ప్రమాణం చేయి. నేను ఆ రోజే అన్నా ముఖ్యమంత్రి గారు, నేను ఆర్థిక మంత్రిగా పనిచేసాను, నేను ఆర్థిక మంత్రిగా పనిచేసాను. ఒకవేళ నువ్వు చెప్పినట్టు మీరు చెప్పినట్టు 2 లక్షల కోట్ల రూపాయలు కనుక దళితులకు ఇవ్వాలనుకుంటే 40 ఏళ్ళు పడుతుందని చెప్పాను నేను. ఎందుకు అంటే మొత్తం బడ్జెట్లో ఒక 10-12 కోట్ల రూపాయలు మాత్రమే, 10-12 వేల కోట్ల రూపాయలు మాత్రమే, మిగతా అన్నిటి ఖర్చు పెట్టాలనుకుంటే తప్ప మిగతా అంతా జీతభత్యాలు, పెన్షన్లు, ఈ పెన్షన్లు, ఇవాళ అప్పులకు వడ్డీలు, అసలు వీటిగా పోతుంది. మీకు చాలా మంది తెలియదు. ఉండమ్మా, ఓ అమ్మ ఉండు, ఉండు. అయితే ఈ 15 లక్షల రూపాయలు చొప్పున మోత గ్రామంలో, లింగంపేట మండలంలో, నిజామాబాద్లో దళితులకు ఇవ్వాలంటే 40 ఏళ్ళు పడుతుంది. మరి కేసీఆర్ మనం ఎప్పటిదాకా అధికారం ఇచ్చినాం, మనం ఎప్పటివరకు ఇచ్చినాం, మనం 2023 డిసెంబర్ వరకు ఇచ్చాం. 2023 డిసెంబర్ వరకు ఎంత శక్తి ఉండదో, ఎంత ఇవ్వగలతో గతి చెప్పాలి. కానీ 40 ఏళ్ళు ఎవడు, రాముడు ఎవడో, ఆకాశ్ ఎవడో, రేపు ఏ ముఖ్యమంత్రి అత్తడో, ఏ పార్టీ నువ్వెట్టి చెప్తావు చెప్పండి. ఇవాళ ఇచ్చిండు అమ్మా 17,700 కోట్ల రూపాయలు పోయిన బడ్జెట్లో పెట్టి 5 పైసల బిల్లు కూడా ఖర్చు పెట్టలేదు. మళ్ళీ ఈసారి కూడా పెట్టిండు దళితులకు 10 లక్షల రూపాయలు. నేను అంటున్నా ఇంకొక 6 నెలలు పోతే ప్రభుత్వం పోతుంది. ఇవాళ దళిత బంధు ఒక కల తప్ప, కలగా మిగిలిపోతుంది తప్ప దళితులకు నిజంగా 15 లక్షల రూపాయలు చొప్పున వస్తాయా? మరి మునుగోళ్ళు పోయినా మళ్ళకి ఇదే కదా, దళిత బస్తీల భోజనాలు పెట్టిండు, దళిత బస్తీలో దావతి పెట్టిండు, మీకు పైసలు 15 లక్షల రూపాయలు చొప్పున నేను ఇప్పిస్తా, మీరు ఓట్లేయమని చెప్పి మళ్ళీ లోపల. అంటే ఇవాళ కేసీఆర్ గారు ఒక్కొక్క ఎన్నికకు ఒక్కొక్క అవతారం ఎత్తి ఎట్లా మోసం చేస్తున్నా మీకు తెలుసు. కాబట్టి నేను ఒకటే అంటున్నాను, చెప్తే చాలా ఉన్నాయి. పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి అంటే రాలే. ఇదే జిల్లా తెలంగాణ ఉద్యమానికి భాషను నిలిచిన జిల్లా, అనేక మంది పిల్లలు చనిపోయిన జిల్లా ఈ జిల్లా. మీకు తెలుసు ఇలా డబుల్ బెడ్రూమ్ రాకపోయా, దళిత బంధు రాకపోయా, దళిత ముఖ్యమంత్రి రాకపోయా, దళితులకు 3 ఎకరాల భూమి రాకపోయా, ఇవాళ పిల్లలకు 3,116 రూపాయలు ఇస్తారు అది రాకపోయా, 50 ఏళ్ళకి అందరికి పెన్షన్ ఇస్తానని చెప్పి అది రాకపోయా, ఇవాళ 3 ఏళ్ళు అవుతుంది, 4 ఏళ్ళు అవుతుంది భర్త చనిపోయి వాళ్ళకు పెన్షన్ రాకపోయా, భర్త వదిలిపెడితే ఒంటరి మళ్ళీ పెన్షన్ రాకపోయా, ఎక్కడైనా విధి వంచి ఏదైనా యాక్సిడెంట్ అయి జీవోత్సవాల పని ఉంటే వాళ్ళకు సదన సర్టిఫికేట్ దొరకకపోయా, వాళ్ళకి పెన్షన్ రాక ఎన్ని అని చెప్తామే. చివరికి కరెంటు బిల్లులు పెంచిండు, బస్ ఛార్జీలు పెంచిండు, కరెంటు బిల్లులు పెంచిండు, బస్ ఛార్జీలు పెంచు. 2 నెలలకు వచ్చే బిల్లు 1 నెలకు వస్తుంది, మీరు ఎప్పుడు చెక్ చేసుకోండి. అంతేకాదు ఇవాళ 24/7 కరెంట్ ఇస్తున్నాను చెప్తున్నాడు, ఇస్తుండ ఎక్కర్లేదు. ఇవాళ ఎంత బుకాయిస్తున్నారో మీరు చూసిండ్రు. నేను ఒకటే, ఇవాళ బీజేపీ వస్తే ఏమొస్తుంది, బీజేపీ వస్తే పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, బీజేపీకి అధికారం వస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయి, బీజేపీకి అధికారం వస్తే పెన్షన్లు అందరికి వస్తాయి, బీజేపీ అధికారంకి వస్తే ఇవాళ రైతులకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ జరుగుతుంది, బీజేపీ అధికారంకి వస్తే ధరణిలో భూములు కోల్పోయిన
వాళ్ళ వాళ్ళ హక్కులు కోల్పోయిన వాళ్లకు అవన్నీ కూడా రెట్టిఫై చేసి మళ్ళీ మీ ముందు మీకు ఇస్తాము. అందువల్ల బీజేపీ పత్తి ఏమవుతుంది, వీళ్ళకి కత్తి కాదు రెత్తి కాదు. ఇందని చెప్తావా రవీందర్ రెడ్డి, నన్ను ఇక్కడనే ఉంచుకుంటావా? ఇంకా బాన్సవాడ దాకా పోవాలి పాపం. ఆ మల్లాది రెడ్డి కూడా మీటింగ్ పెట్టుకున్నాడు, ఆయన ఏమంటాడు చూసినావా? ఈ భూములు ఇవ్వకపోగా, ఈ భూములు ఇవ్వకపోగా దళితులకి ఆనాడిచ్చిన భూములు, దళితులు ప్రభుత్వ పరంగా దున్నుకున్న భూములు, గిరిజనులు అడవి కొట్టుకొని సాగు చేసుకున్న భూములు, దొరల దగ్గర ఎట్టి చేసి తక్కువ ధర కొనుక్కున్న భూములు, వాళ్ళకి ఎక్కడ ఇలా పాస్ పుస్తకం రాలి. వాళ్ళకు పాస్ పుస్తకాలు రాకపోవడం వల్ల వాళ్ళకు రావాల్సిన రైతు బంధు కూడా రావట్లే. 3 ఎకరాలు ఇస్తానని దేవుడు వేరు, ఉన్న 6 ఎకరం మీద ఇలా పట్టాలు లేక అగోలిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మీకు ఏమో ఇంకా ఇవి కానీ, హైదరాబాద్ చుట్టుపక్కల అసైన్మెంట్ పొందిన దళితుల భూములు ఒక్కొక్క ఎకరానికి 20 కోట్లు 30 కోట్లు విలువ పెరిగితే వాటి మీద కన్నేసి ఆ భూముల్ని 350 గజాలు ఇస్తే నీకు ఆ ఎకరం భూమి మాకు ఇవ్వమంటాడు. అంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్లాగా మారిండు కేసీఆర్ గారు, గుర్తుపెట్టుకోండి. అందుకనే ఇవాళ ఏ ఎస్టీల కోసమైతే ఆనాడు భూములు ఇచ్చిందో అవన్నీ కూడా తిరిగి పట్టాలు ఇచ్చే జిమ్మదారం మాదే. మీరు అనుకుంటాను పైన నరేంద్ర మోడీ గారు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ఇక్కడ మేముంటాం, మాకు కష్టమైందో కన్నీళ్ళేందో తెలిసిన బిడ్డలం కాబట్టి మీరు సంపూర్ణంగా వాళ్ళని చూసినాం మనం. మాటలకు చేతలకు పొందడం లేదు. ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప, దానికి అచ్చం సూట్ అయ్యే వ్యక్తి కేసీఆర్ గారు. ఎన్నిసార్లు నమ్ముతాం మనం, ఇంకెన్నిసార్లు మోసపోతాం మనం, మోసపోతే గోసపడతాం. కాబట్టి దయచేసి రాగానే గయ్య నిగబాడు కాకుండా మనం ఎవరు మనోడు, ఎవడు మందోడు, ఎవరికి మనం ఆశీర్వదిస్తే మనకు మంచి జరుగుతుందో ఆలోచన చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. చాలా దూరం పోవాలి. మీ అందరికి నమస్కరిస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి జై.